బిగ్ బాస్ ఎలిమినేషన్ చూసావా? చూశాను. ఎవరితో నచ్చింది మీకు? అశ్విని వెళ్ళిపోయినానికి ఏం బాధ అనిపించిందా? బాధ అనిపించింది. బాధ అనిపించిందా? ఎలా అనిపించింది? అమ్మాయి గేమ్స్ బాగా ఆడింది, మంచిగా ఉంది. ఒక షోలో ఒక కెమెరాల మధ్యలో ఉన్నాను కాబట్టి ఇలా ఉండాలో అలా ఉంది. కోపం ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంది, కొంచెం ఎమోషనల్ అయ్యింది. అవన్నీ కామన్. కానీ మరీ ఏమంటారు, ప్రౌడ్నెస్గా అయితే బిహేవ్ చేయలేదు. ప్రతికది అయితే కరెక్ట్గానే జరిగింది. ఎలిమినేషన్ ఆడలేదు. చాలా ఎంకరేజ్ చేస్తారు రతికని, నాగార్జున కానీ పబ్లిక్ కానీ అందరు కానీ. మళ్ళీ అసలు ఆమె రావడం అంటేనే ఆమె స్ట్రాంగ్ అవ్వాలి. కానీ ఆమె తీసుకోలేకపోయిందో మరి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, వాళ్ళు వచ్చి చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చారు కదా, హస్బెండ్స్ పిలిచారు కదా. ఎంత చెప్పినా మరి ఆమె ఎందుకు తీసుకోలేదో, మరి ఆడలేకపోయిందో, తన బాడీ సపోర్ట్ చేయలేదో తెలియదు. కానీ మేబీ మైండ్ అయితే తను బిగ్ బాస్లో ఉంది, కానీ ఇదైతే అక్కడ లేదని నాకు అనిపించింది. నాకైతే అలా అనిపించింది. ఎక్కడో మైండ్ డిస్టర్బ్ వల్లే అమ్మాయి గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. బయట కౌంట్ స్కిట్ ఉంది కదా, దాన్ని బాగా చేసింది, దాన్ని కరెక్ట్గా చెప్పింది కౌంట్ చేస్తా. ఎలిమినేషన్ టైంలో అది వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఒక 2 వీక్స్ కొంచెం బాగా మాట్లాడింది. అది ఎలిమినేషన్ నామినేషన్ టైం అప్పుడు మాట్లాడింది అంతే. అమర్దీప్ విషయంలో అయితే రతిక అలా చేయడం నాకు నచ్చలేదు. యాజ్ నువ్వు ఒకప్పుడు సపోర్ట్ అడిగావు, అమర్దీప్ హెల్ప్ చేశాడు. ఎంత తను మోకాళ్ళ మీద పడి ఏడ్చి నేను ఒక్క ఛాన్స్ ఇది ఒక్క ఛాన్స్ రతిక 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 అన్నా కూడా అసలు ఇది అనేది నాకు అదొకటైతే నా ఒపీనియన్ అయితే నాకు నచ్చలేదు. చాలా బ్రతిలాడుకున్నాడు, ఏడ్చాడు, ఒక అబ్బాయి ఉండి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో అలా నచ్చలేదు నాకు. అది అందరూ అయ్యారు, ఎవరికైనా ఉంటుంది కదా అవ్వాలని. సో బయటికి వెళ్ళాక ఎలాగో ఒక బాండింగ్ ఉంచుకోవాలి యాజ్ ఒక షో వెళ్ళామా. సో రతిక అయితే కరెక్ట్గా జరిగింది. అశ్విని తీయకుండా ఉండాల్సింది, ఫైనల్ వరకు ఉంచితే బాగుండేది. అమ్మాయి ఎందుకంటే రోజు రోజుకి డెవలప్ అవుతూనే వచ్చింది. స్టార్టింగ్లో అమ్మాయి కొంచెం భయపడింది, కానీ తర్వాత నుంచి ఆడుకుంటూనే వచ్చింది. ఇంకొకటి ఒకవేళని అనవసరంగా ఒక మాట అనలేదు. యాజ్ మీరు టాప్ లో చూడాలంటారా అశ్విని? అనుకున్నాను, నేనైతే అనుకున్నాను టాప్. ఇంకా ఎవరు? శివజన్న, పల్లవి ప్రశాంత్, శోభ, ప్రియాంక. అంటే నేను అనుకోవట్లేదు బిగ్ బాస్ ఉంచుతారు వీళ్ళని, యావర్ని ఉంచుతాడు. రతిక వెళ్ళేటప్పుడు మన ప్రశాంత్ సపోర్ట్ చేస్తాడు, ఉండిస్తాడేమో అనుకునేది కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? సారీ, వన్ సెకండ్. ఇప్పుడు రతిక వెళ్ళిపోతుంది కదా, హెల్మెట్ వెళ్ళిపోతుంది కదా, ప్రశాంత్ ఉండిస్తాడేమో అనుకునేది అనుకుని ఆహా పాస్ ఏదో ఉందనా? ఒకటి మన కెమిస్ట్రీని బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు బిగ్ బాస్ 6 వరకు నడిచింది, అందులో ఉన్న వాళ్ళంతా ఒక కెమిస్ట్రీలలో ఉన్నారు. నామినేషన్ టైం అప్పుడు పోరాడారు, తర్వాత మళ్ళీ ఒక కెమిస్ట్రీలో నడిచారు, మళ్ళీ ఆడుకుంటూ వచ్చారు. ఓకే, ఎలిమినేషన్ అయినా దాన్ని లైట్ తీసుకున్నారు, అట్లా నడిచింది. టోటల్లీ ఇది ఉల్టా పల్టా అన్నారు, కానీ ఉల్టా పల్టా అది పక్కన పెట్టేసేస్తే ఫస్టే ఓకే అబ్బాయి ఏదో ఫ్రీగా మాట్లాడిండేమో, ఓకే దాంట్లో నువ్వు చెప్పు తీసుకొని కొట్టేస్తా, కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడింది కదా బిగ్ బాస్లో. సో అలాంటి దానివల్ల ప్రశాంత్ ఎక్కడో అట్ అయిపోయి నాకు తెలిసి అందుకే తనకి ఇయ్యలేడేమో అని అనుకుంటున్నా. కొన్ని మాటలు అనేది అంటే కొంచెం దూరం జరుగు అంటే అలా ఉపయోగించుకుంటాడు కదా. ఇవ్వలేదు అని మీరు అన్నారు కదా, సో ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా మనుషులకి. ఇప్పుడు ఒక షోలో ఉన్నారు, కంపల్సరీ హెల్ప్ చేసుకుంటారు ఎవరైనా. అక్క తమ్ముడు కెమిస్ట్రీ కాబట్టి ఇవ్వలేదు అంటారా? పల్లవి ప్రశాంత్కి అక్క తమ్ముడు కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఇవ్వలేదు, లవర్ కెమిస్ట్రీ ఉంటే ఇచ్చిండు. అది అలా నేనేమన్న, అది నేను చెప్పను. అక్క తమ్ముడు అని అన్నాను, లవర్ అని అన్నాను. సో అతను ఎలా వెళ్ళి మాట్లాడో నాకు తెలీదు. కాకపోతే
నేనైతే ఇలా ఉండి ఇయ్యలేడేమో అనుకుంటున్నాను. ఎలక్షన్ పాస్ అమర్దీప్ ఓకే కష్టపడుతున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు. కొంచెం వచ్చింది టాస్క్ లో అంటే మొన్న కెప్టెన్సీకి ముందు నుంచి చేంజ్ అయ్యాడు. శివాజీ మన కెప్టెన్సీ అమర్దీప్ ఇస్తా అన్నాడు కదా, మళ్ళీ ఇవ్వలేదు, డబుల్ గేమ్ ఆడాడు. అవునా, ఈ గేమ్ డబుల్ గేమ్ ఆడాడనిపించిందా లేదంటే బాగా ఆడాడు శివాజీ? నేను పబ్లిక్ ఒకటే చెప్తున్నాను, ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు, మీరు ఓటు వేస్తున్నారు, క్లిక్ చేస్తున్నారు కదా, ఓటు వేస్తున్నారు కదా, మిసుల్ కాల్స్ ఇస్తున్నారు కదా. షో ఈవినింగ్ మనకు 1.5 అవర్ 2 అవర్స్ వస్తుంది మనకు డైలీ. మీరు చూసి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి న్యాయం జరిపించండి ప్లీజ్. నేను పబ్లిక్ ఇది ఒక్కటే చెప్తున్నాను. సో అదే అదే మనకు దేవుడైనా అదే చూపిస్తాడు. ఎవరికైనా సరే మనం మనం ఒక ఒక మనిషినే అనుకోండి చెరువు చేయాలనుకున్న జరగదు. సో నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా ఓటు వేయండి, అంతే.